బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అల్లూరు జిల్లా చింతపల్లి వద్ద భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. దాదాపు 200 కేజీల గంజాయిని పట్టుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందంటూ అంచనా వేశారు. ఇక నిందితుల వద్ద నుంచి 2 సెల్ఫోన్లు, 1 ట్రాక్టర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను రాష్ట్రంలో సీజన్ జరిగింది. దీని వివరాలకి మన అన్నవరం పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎడిషనల్ ఎస్ఐ రాజారావు గారు గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందని చెప్పేసి సమాచారం రావడం తోటి ఈరోజు ఉదయం మధ్యవర్తులతో పాటు మన పోలీస్ సిబ్బంది సహాయంతో లోతుగడ్డ పంచాయతీ చెరుగుంపాకల జంక్షన్ వద్ద ఉదయం 6 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో లోతుగడ్డ నుంచి చెరుకుంపాకల వైపుగా ఒక ట్రాక్టర్ వస్తుందండి. అందులోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మన పోలీసు వారు వెహికల్స్ చెక్ చేయడం గమనించి వారిద్దరూ కూడా రోడ్డు పక్కన ట్రాక్టర్ని ఆఫ్ చేసి ఆ ట్రాక్టర్ నుంచి దూకి పారిపోతున్నప్పుడు మన ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో వారిద్దరిని పట్టుకొని వారి వివరాలు ఏంటని తెలుసుకోగా వారిద్దరూ కూడా ఒక అతని పేరు పాంది శ్రీను, ఇంకొక అతని పేరు కొర్ర సత్యబాబు. మన గిరిజన ప్రాంతం వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలామంది మైదాన ప్రాంతం నుంచి వచ్చే గంజాయి నేరస్తులు అందరూ కూడా ఈ గిరిజన ప్రాంతంలోని వ్యక్తుల్ని ఈ గంజా రవాణాలను ఉపయోగించుకుని వాళ్ళకి తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎక్కువ మొత్తంలో సంపాదించుకుంటున్నారు. అయితే కేసులు దొరికినప్పుడు ఎవరైతే రవాణా చేస్తున్నారో, డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన గిరిజన ప్రాంతం చెందిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా దొరికిపోతున్నారు, కేసులు ఎత్తుకుంటున్నారు. కావున ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న యువత ఎవరు కూడా గంజా నేరస్తులకి స్మగ్లర్లకి సహకరించవద్దని జాగ్రత్త ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కూడా నేరస్తులందరూ కూడా మన గంజాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమూలంగా నిర్మూలించడం వల్ల ఈ గంజాయి ఎక్కడ దొరకకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చుకుని రవాణా చేయడం జరుగుతుంది.